మీరు ఆ ట్రెడిషన్ కంటిన్యూ చేయడం కోసం వచ్చారా, లేదంటే ఒక ప్యాషన్ కోసం రాజకీయాల్లోకి వచ్చారా? ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ రాజకీయంలో ఏంటంటే ఇంజనీరింగ్ చదివినట్లు ఒక కాలేజ్కి వెళ్ళి ఆ ఇంజనీరింగ్ నేర్చుకోలేము. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక కాంట్రోవర్షియల్లో మీ పేరు కూడా వచ్చింది. ల్యాండ్ ఎక్విషన్స్లో కొంతమందికి మీరు ఏదో హెల్ప్ చేయబోయి దాంట్లో అసలు ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే నేను భోగాపురం ఎయిర్పోర్ట్లో కొద్దికి కూడా నేనేమీ చూడలేదు. మాన్సాస్ వ్యవహారాల్లో అలాగే విజయనగరం అభివృద్ధి పనుల్లో మీరు కావాలని కొంతమందిని ఎంకరేజ్ చేశారండి. కొంతమంది కాంట్రాక్టర్లను ఎంకరేజ్ చేసి అంటే ఊళ్ళో కూడా కొంత డెవలప్మెంటల్ పేరుతో కొన్ని చేసినప్పుడు స్థానికంగా చాలామంది ఇబ్బంది పడ్డారన్న ఒక ప్రచారం కూడా గత ఎన్నికల సందర్భంలో జరిగింది. అది ఏమైనా ఆరోపణలు చేస్తుంటే చేస్తుంటారు, నేను ఫస్ట్ టైం వింటున్నాను. అంటే ఎప్పుడైనా మీ నాన్నగారి మీద మీరు చెరాకు పడ్డారా, మాకు ఎందుకు టైం ఇవ్వటం అని అడిగారా? నేను చిన్నప్పుడు ఒకసారి అడిగానండి, హోమ్ మినిస్టర్గా ఉండండి అప్పుడు మీరు ఇంట్లో ఉంటానని కూడా అడిగాను అన్నమాట. ఆ వయసులో నేను ఇప్పుడే నాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. అంటే ఆయన ఓడిపోయారు కాబట్టి మీరు ఓడిపోయారు. ఫ్లైట్ ఎక్కలేని రోజు నుంచి ఫ్లైట్ ఎక్కే రోజుకి ఆయన విమానయానాన్ని తీసుకొచ్చాడు. అది ఇంటర్నేషనల్ సమ్మిట్కి వెళ్ళినప్పుడు కూడా చాలా గర్వంగా చెప్పుకున్నాడు. ఆయన ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ఫైనాన్స్ మినిస్టర్, ఈజ్ ఏ సక్సెస్ఫుల్ రెవెన్యూ మినిస్టర్, ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ఎక్సైజ్ మినిస్టర్. అశోక్ ఈ సెల్లింగ్ లెక్కర్ అన్నాడు. ప్రజలు ఒక బ్రహ్మరథం పట్టారనమాట. అయితే నేను అనుకోలేదు నేను ఓడిపోతానని, నేను గెలుస్తానని అనుకున్నాను, కానీ ఓడిపోయాను. అంటే మీరు ఏ రకంగా అంటే మీ నాన్నగారి కెరీర్ని, మీ తాతగారి కెరీర్ కానీ, మీ పెదనాన్నగారి కెరీర్ దృష్టిలో, మీ అమ్మగారి కెరీర్, అంటే నలుగురు ఈ కుటుంబం నుంచి వచ్చి రాజకీయాలు చేసి విజయనగరంతో పెనవేసుకుంటారు, మీరు ఏ రకమైన కెరీర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మ్యాక్సిమం డెవలప్మెంట్ ద్వారా, మనం ఎక్కువ డెవలప్మెంట్ చేస్తే మనం ప్రజల దగ్గరికి ఆ విధంగా వెళ్ళాలని నా యొక్క కోరిక అన్నమాట. అదే మీరు అంటే ఏ రకం ఇండివిజువల్ ప్లానింగా లేదంటే ఇనిషియేషన్ ప్లానింగా ప్రతి దాంట్లో మీ నాన్నగారితో ఎప్పుడైనా డిస్కస్ చేశారా, మీ అమ్మగారితో ఏమైనా డిస్కస్ చేశారా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విజన్తో డెవలప్ చేసేవారు. వారిద్దరు ఇద్దరిని చూస్తే వారి విజన్, ఒక ఫ్యూచర్ విజన్ ఉండేది. అది డెవలప్మెంట్ ద్వారా వాళ్ళ ప్రజలకి విజయనగరం కుటుంబాన్ని, విజయనగరం సంస్థానాన్ని రోడ్డు మీద లాగారు. మీరు ఎలా ఫీల్? థ్యాంక్స్ అని చెప్పడం చాలా విచిత్రం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మనిషి ఒక కుటుంబంలో పుడతారు, తండ్రిని మార్చే మనిషి అయితే నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు నా జీవితంలో. విజయనగరం మహారాజా కుటుంబంలో ఆడవాళ్ళుగా అంటే మీ మదరు తర్వాత కానీ అటు ఉమాగైకుటరాజు కానీ పేరు నిలబెట్టారే తప్ప పేరు పోగొట్టలేదు. ఆవిడే సక్సెస్ఫుల్గా ఉన్నంత వరకు చేశాను. ఇప్పుడు మీరు ట్రయాంగిల్, మీరు ముగ్గురు ఏదో ఒక రాజకీయ వారసత్వంతో ఏదో పేరుతో వస్తున్నారు, హౌ డూ యూ ఫీల్? నా పోటీ అయితే వీరభద్రస్వామి గారితోనే ఉందని నేనైతే అనుకుంటున్నాను. మనం ఎప్పుడు అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూస్తామని, నేనైతే ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యాక్షనిస్ట్ లీడరు, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్, 40 ఇయర్స్ నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. వారు హైదరాబాద్ని ఇంత డెవలప్ చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా, కానీ ఒక మాయ లాంటిది జరిగింది, ప్రజలందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు అన్నమాట. మీరు విజయనగరం ప్రజలకి మీరు ఏం చేసి దగ్గర అవ్వాలనుకుంటున్నారు? నేను డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను, ప్రజలందరూ అప్లిఫ్ట్ అవుతారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మీరు ఏదైనా ప్రత్యేకమైన డెవలప్మెంట్ ప్లాన్ మీ మైండ్లో ఏమైనా పెట్టుకున్నారా, లేదంటే జనరల్గా జరిగే డెవలప్మెంట్తో పాటు ఇంకేదైనా స్పెసిఫిక్గా? 1911లో వాటర్ స్కీమ్ తెచ్చారు. దాని తర్వాత ఆ రోజు కరెంట్ లేని రోజులు, ఘోష ఉన్న రోజులు, ఆ రోజుల్లో ఒక వాటర్ స్కీమ్ తెచ్చారు. దాని తర్వాత నాన్నగారు 2 వాటర్ స్కీమ్లు చేశారు. మరొక 10-15 సంవత్సరాలు మీరు పొలిటికల్ కెరీర్ ఉంటుందని మీరు అయినా దానికి తగ్గ ప్లాన్ వేసుకుంటున్నారు, పాలిటిక్స్ వైపు కంటిన్యూ చేయదలుచుకుంటున్నారు? చేయదలుచుకుంటున్నాను, అది ఎలాగవుతుందో మనకు తెలియదు.